నెల్లూరు జిల్లాలో అధికార పార్టీపై మరో వైసీపీ ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు. తన నియోజకవర్గంలో పరిశీలకుడు ఏర్పాటుపై ఉదయగిరి ఎమ్మెల్యే మేఘపాటి చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు. ఎమ్మెల్యేకు ప్రభుత్వానికి మధ్య పరిశీలకుడు వారధిగా ఉండాలన్న ఆయన తన నియోజకవర్గంలో ధనుంజయ రెడ్డి అనే పరిశీలకుడు చిచ్చు పెడుతున్నారని ధ్వజమెత్తారు. వరికుంటపాడు మండలం తూర్పు రొంపిదొడ్లలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ధనుంజయ రెడ్డి తీరుపై నిప్పులు చెరిగారు. తనను ధనుంజయ రెడ్డి ఇబ్బంది పెడుతున్నారంటూ ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. పరిశీలకుడి నిర్ణయాల వల్ల పార్టీకి చెడ్డ పేరు వస్తుందన్నారు. ధనుంజయ రెడ్డి వైసీపీ కాదని తెలుగుదేశం వ్యక్తి అని ఆరోపించారు. వైఎస్ కుటుంబానికి తాను విధేయుడినని తనపై పెత్తనం చేయడం కుదరదన్నారు. సీఎం జగన్ జిల్లా మంత్రి వద్ద తేల్చుకోవడమే కాదు దేనికైనా సిద్ధమని మేకపాటి హెచ్చరించారు. ఈ రోజు ఊరుకుంటపాడు మండలం వెంపిదొడ్లకి గడప గడప కార్యక్రమంలో నేను రావడం జరిగింది. ఎస్సీ కాలనీ రెండు కూడా గడప గడప కార్యక్రమంలో గ్రామ గ్రామము ఇళ్ళు ప్రతి ఇంటికి పోయి కనబడి వాళ్ళకి ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేసినటువంటి సంక్షేమ పథకాల పత్రాలను కూడా అందజేయడం జరిగింది. ఆ సందర్భంగా ఇక్కడికి వచ్చిన సందర్భంలో మాకు ఒక పెద్దని ఉదయగిరి నియోజకవర్గానికి ఎవరు ఆయన ధనుంజయ రెడ్డి అని ఆయన దేనికి వేసినారు పరిశీలకుడుగా వేస్తే పరిశీలకుడు పని ఏంది సార్? మనమే అనుకో, మీరే చెప్పండి సార్. ఆయన ఏదన్నా కాన్స్టిట్యున్సీలో ఇబ్బందికరమైన ఎమ్మెల్యేకి జరిగి ఉన్నా పార్టీలో ఏమన్నా ఇబ్బందులు ఉన్నా ఇరు వర్గాలను మాట్లాడి కాంప్రమైజ్ చేసి ఎమ్మెల్యేకి కలపడమే ఆయన యొక్క డ్యూటీ. ఆయన చేస్తున్నటువంటి విధానం నాకు ఎవరు కాడో వాళ్ళ కాడికి పోయి వాళ్ళని రెచ్చగొట్టి ఈయనే పోలీస్ స్టేషన్కి పోయి తెలుగుదేశం వాళ్ళకి పనులు చేయమని చెప్పినటువంటి వ్యక్తి అయినా ఈయన అసలే తెలుగుదేశం వ్యక్తి. ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ కాదు. నేను ఆల్రెడీ ముఖ్యమంత్రి కూడా ఈయన నన్ను ఇబ్బందులు పెడుతున్నాడు, ఈయన ఖచ్చితంగా తీసేయాలని కూడా చెప్పడం జరిగింది. ఈయన చేసేటటువంటి వక్రపు పనులు అన్ని వక్రపు పనులే. ఇంత దుర్మార్గం మనిషి ఎవరు లేరు. ఏ ప్రతి 10 నియోజకవర్గాల్లో ఇట్లా జరుగుతుందేమో విచారించుకోమనండి, మంత్రి గారిని విచారించమనండి, లేకపోతే అధిష్టాన వర్గం విచారించమనండి. ఇతను చేసేటటువంటి నీచపు పనులు, నీచమైనటువంటి సంస్కృతి పార్టీకి నష్టం జరుగుతుంది. నేను పార్టీకి, నేను జగన్మోహన్ రెడ్డి గారికి, నేను ఆ వైఎస్ఆర్ కుటుంబానికి ఆత్మీయుణ్ణి, నేను ఎమ్మెల్యేగా కూడా రిజైన్ చేసినటువంటి వాడు. ఈయనకి ఏమి లేదు, జీకే తెలియనటువంటి వ్యక్తి. ఈయన వచ్చి మా మీద పెత్తనం చెలాయించుకుంటే కుదరదు. ఇంతపడు కొమ్ములు వచ్చిన వాళ్ళు కూడా పెత్తనాలు చెలాయించాలంటే కుదరలేదు. ఈ అది ఒప్పుకునే ప్రశ్న లేదు. దేనికైనా సిద్ధం మేము. మీరు చేసేటటువంటి ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోదు పా, నీ మీద కూడా నేను ముఖ్యమంత్రి గారు చెప్పినాను ఎటువంటి చేస్తున్నాడని. నీ ఏంది నీ పద్ధతి? ఏ మంత్రి గారి దగ్గర కూర్చుందంపా, పార్టీ అధ్యక్షుడి దగ్గర కూర్చుందంపా, ఇది కరెక్టేనా? నువ్వు ఒక ఎమ్మెల్యే దగ్గర కూర్చుందంపా, ఇది కరెక్టేనా? నువ్వు చేసేటటువంటి దుర్మార్గమైన పని నీకు ఖచ్చితంగా దుర్మార్గమే కొట్టుకుంటుంది. ఇంకా ఇప్పటికే పోయి ఉండవు. ఆ వెంకటగిరిలో కూడా చైరాని అప్పులు చేస్తుండవు అంట, ఏడ కూడా అప్పులు చేస్తా మొదలుపెట్టినమాట. నీకు నీచమైన నీ సంస్కృతికి సరైన శాస్తి జరుగుతుంది. అధిష్టానాన్ని వర్గాన్ని కూడా తెలియజేస్తాను. నువ్వు చేసేటటువంటి క్రమశిక్షణ లేని కథ నువ్వు చేసి మా పార్టీని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇలా భ్రష్టు పట్టిస్తున్నటువంటి వ్యక్తి ఎవరన్నా ఉంటాడే ఆయన ధనుంజయ రెడ్డి.